హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన బెల్ ఐకాన్ అని క్లిక్ చేయండి ఈరోజు టాపిక్ ఏంటంటే నెంబర్ సిస్టమ్స్ అందులో యూనిట్ డిజిట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ బై సాల్వింగ్ దీజ్ ఇది ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసిన తర్వాత యూనిట్ డిజిట్ ఏది ఉంటుంది అని అడుగుతారు బట్ ఇంత పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం చాలా కష్టం కాబట్టి మన దగ్గర సింపుల్ ట్రిక్ ఉంది యూనిట్స్ ప్లస్లో జీరో ఉంటే జీరో ఆన్సర్ వస్తుంది వన్ ఉంటే వన్ ఫైవ్ ఉంటే ఫైవ్ సిక్స్ ఉంటే సిక్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ ప్లస్లో ఫోర్ కమ నైన్ ఏదో ఒకటి ఉంటే పవర్ అనేది డివైడెడ్ బై టూ చేయాలి టూ ఆర్ త్రీ కమ సెవెన్ కార్ ఎయిట్ పవర్ అనేది అప్పుడు పవర్ అనేది డివైడెడ్ బై ఫోర్ చేయాలి పైన ఎగ్జాంపుల్కి సొల్యూషన్ చూద్దాం ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో జీరో ఉంది కాబట్టి పవర్ ఎంతైనా ఉండనివ్వండి మనకి మనకి సంబంధం లేదు పవర్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో జీరో ఉంటే జీరో అయిపోతుంది టూ ఉంటే పవర్ అనేది డివైడెడ్ బై ఫోర్ చేయాలి రిమైండర్ అనేది జీరో అవుతుంది టూ పవర్ జీరో ఈక్వల్స్ టు వన్ కాబట్టి ఆన్సర్ విల్ బి వన్ ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది ఇక్కడ యూనిట్స్ ప్లస్లో త్రీ ఉంది పవర్ అనేది డివైడెడ్ బై ఫోర్ చేయాలి బట్ ఇంత పెద్ద పవర్ని ఫోర్తో డివైడ్ చేయాలంటే చాలా కష్టమైన పని కాబట్టి ఫోర్ యొక్క డివిజబిలిటీ రూల్ ఏంటి అంటే లాస్ట్ టూ ఇయర్స్ మస్ట్ బి డివిజబుల్ బై ఫోర్ దెన్ రిమైండర్ ఈక్వల్స్ టు జీరో ఇఫ్ నాట్ రిమైండర్ ఈక్వల్స్ టు వన్ టూ త్రీ అండ్ సో ఆన్ ఇక్కడ సిక్స్టీ ఫోర్ అనేది ఫోర్తో డివైడ్ అయింది కాబట్టి రిమైండర్ అనేది జీరో అయింది సో త్రీ పవర్ జీరో ఈక్వల్స్ టు వన్ థ్యాంక్ యూ